రామ్ గోపాల్ వర్మను చూస్తే జాలేస్తుందని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారం, ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంగా సినిమా తీయనున్నట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. దీనిపై తాజాగా అమృత స్పందించారు. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్ప. దీనివల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నాను. ఎవరికి వారు నా గురించి, నా క్యారెక్టర్ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నా సన్నిహితులకు తప్ప నా గురించి ఎవరికీ తెలియదు. గర్వంతో పరువు పోతుందన్న తప్పుడు ఆలోచనలో పడి ప్రణయ్ను నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గుండాలకు డబ్బులిచ్చి ఈ పాపానికి ఒడిగట్టాడు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. ఏదో అలా కాలం వెల్లదీస్తున్నాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతుంది. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం బండబారిపోయింది. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు. రామ్ గోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికిపోయాను. నా కొడుకుని చూసుకుంటూ ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతలో సమాజం కళ్ళన్నీ మరోసారి నాపై పడేలా రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు అని అమృత వాపోయారు. నువ్వు విడుదల చేసిన పోస్టర్ చూశాను. దీనికి నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. 2 నిమిషాల పేరు కోసం నీలాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళలను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తుంది. నీపై ఎలాంటి కేసులు వేయను. ఈ నీచ నికృష్ట స్వార్థపూరిత సమాజంలో నువ్వు ఒకడివి. ఎన్నో బాధలను అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్ ఇన్ పీస్ అని అమృత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేశాడు. నా మర్డర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అమృత ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందని ఓ న్యూస్ చూశాను. ఇది జాబ్లెస్ జర్నలిస్టులు రాశారో లేదా అమృత నిజంగానే అన్నారో తెలీదు. నేను దీనిపై ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే పోస్టర్ పైన నేను క్లారిటీగా మెన్షన్ చేశాను. ఇది ట్రూ ఈవెంట్స్ పైన బేస్ అయ్యింది తప్ప ఇది ట్రూ సినిమా కాదు అని. ఇక నేను విడుదల చేసిన పోస్టర్ చూస్తే అది నిజమైన ఫోటోస్కు దగ్గరగా ఉందని చాలామంది వాపోతున్నారు. అయితే ఆ ఫోటోస్ ఎవరో నాకు తీసుకొచ్చి ఇచ్చినవి కాదు. ఆల్రెడీ ఇంటర్నెట్లో దొరుకుతున్నవే. ఒక దర్శకుడిగా నా ఉద్దేశం ఏమిటో ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాని నేను ఒక జర్నలిస్ట్ దృష్టికోణంలో కావచ్చు, కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ దృష్టికోణంలో కావచ్చు, లేదా వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్న ఓ మనిషి దృష్టికోణంలో కావచ్చు, ఎవరి దృష్టికోణంలోనైనా కావచ్చు, నా ఉద్దేశాన్ని మాత్రమే ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అంతేకాక మనుషులు ఎవరూ చెడ్డవారంటూ ఉండరు. చుట్టూ ఉన్న పరిస్థితులే వారిని చెడ్డవారిగా చూపిస్తాయి అని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు అని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.